కావాల్సింది కొండంత విదుల్చుతోంది అణువంత నిదులపై అయోమయం సట్ట ప్రకారం రావాల్సింది ఎంత ఇచ్చింది ఎంత నవ్యాంత్ర కష్టాలు తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి తలెత్తుకు నిలబడాలంటే కొండంత సాయం కావాలి కానీ ఈ విషయంలో అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు అణువంతగానే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ పారిశ్రామిక ప్రాంతం లేదు ఐటీ వ్యాపారం మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది మౌలిక సదుపాయాలు ఉన్నత విద్య వైద్య సంస్థలు అంతంత మాత్రమే అన్నీ ఇప్పుడు మొదలుపెట్టాల్సిందే అన్నింటికి మించి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని రూపొందాలంటే కేంద్రం నుంచి దండిగా సాయం అందాలి అంతేకాదు తీవ్రమైన రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతోంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు పునర్విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరిచారు వీటికి తోడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వంటి అనేక హామీలు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం జరగకుండానే విభజన జరిగిపోయిందని కేంద్రం కూడా ఇప్పుడు ఒప్పుకుంటోంది దాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదు సమస్యల యొక్క గంభీరతను తెలుసుకోకుండా ఆ ప్రాంతానికి తగిన న్యాయం జరగకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయింది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పాటైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి తగిన న్యాయం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది కొన్నిటిని పూర్తి చేసింది మరికొన్ని దశల వారీగా పూర్తి చేస్తూ ఉన్నది ఇప్పటికి ఇంకా నిధుల విడుదల జరగాల్సి ఉందని కేంద్రం ఒప్పుకుంటున్నా విడుదల చేసిన అరాకోరా నిధుల్ని చూసి ఆహా ఓహో అంటున్నారు మన తెలుగు తమ్ముళ్ళు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో అధిక మొత్తం 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లు 2377 కోట్లు ఇది రాష్ట్రానికి వాటాగా రావాల్సిన మొత్తమే దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేటాయించిన నిధుల్లోనే చూపి తెలుగుదేశం ప్రభుత్వం చంకరు గుద్దుకుంటోంది కేంద్రం మాత్రం తమ వంతు సాయం చేస్తామని ఎప్పటిలాగే సన్నాయి నొక్కులు నొక్కుతోంది వాటెవర్ డిసడ్వాంటేజియస్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఇన్ ఆఫ్టర్ ద బైఫర్కేషన్ will substantially try and help the state, which I am sure will recover and establish a model state very soon. Ante ippudu manaki inka level playing field raavalante inka enti ichina chaaldu kaani prasthutaniki mem anukunna 10000 target lo 8377 crore sumaruga complete chesam kabatti there is no reason to be unhappy. Definitely ga santoshanga unnam ani cheppali. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీ కూటమి డీలాపడ్డ ఆంధ్రప్రదేశ్ను ఆదుకునే విషయంలో ప్రజలు ఆశించిన మేరకు పనిచేయడం లేదని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ జగన్ మండిపడుతున్నారు మంత్రి పదవులు కాపాడుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఒత్తిడి చేయడం లేదని జగన్ విమర్శించారు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు మనం చేయగలిగిన ప్రయత్నం మేము గట్టిగానే చేస్తూ ఉన్నాం అయితే మేము మా బలం చిన్నది అడగగలుగుతాం అంతే తప్ప నుంచి వాళ్ళ మంత్రి పదవుల్లో నుంచి మేము బయటికి రాలేం మనం కాదు కదా ఉండేది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ పారిశ్రామిక రాయితీలు 14 కేంద్ర సంస్థల ఏర్పాటు పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం రెవెన్యూ లోటు భర్తీ వంటి విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే ఈ హామీలను కేంద్రం తనంతట తానుగా అమలు చేయాలి లేదంటే మోదీ సర్కారుపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి పెంచైనా అమలు చేయించాలి ఇంతకు మినహా మరొక మార్గం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల వాదన మరి కేంద్రం రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న టీడీపీ బీజేపీ కూటమి ప్రజల మొరను ఆలకిస్తుందా రాష్ట్ర విభజన జరిగి 10 నెలలు పూర్తయినప్పటికీ విభజన హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటం రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది కావాల్సింది కొండంత విదుల్చుతోంది అణువంత నిధులపై అయోమయం సట్ట ప్రకారం రావాల్సింది ఎంత ఇచ్చింది ఎంత
నవ్యాంధ్ర కష్టాలు.